నేను నా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఫంక్షన్స్ కి రవితేజ గారు వచ్చారు సెలబ్రిటీగా, శ్రీహరి వచ్చారు ఆయన, అట్లా మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే వాళ్ళు అయ్యారు లేదా అవగలిగి ఉండేవాడి అనే ఫీలింగ్ ఉంది. బట్ నా వ్యాపారంలో 10 మంది సొమ్ము 100 మంది కస్టమర్స్ అమౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న చోట నేను పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం పరిగెత్తలేక ఆఫీస్కి కట్టుబడి మేనేజింగ్ డైరెక్టర్గా గదిలో కూర్చున్నామండి. ఈ కళాకారుని కాలేకపోయిన బాధనే ఎట్లా అధిగమించాలనే ప్రయత్నంలో నటన మొదలుపెట్టిన తర్వాత రచన మొదలుపెట్టా. రైటర్ కూడా ఒక చిన్న కథ రాసి చదువుకుంటే బాగానే రాశాను అనిపించింది. స్వాతి వారపత్రికకి సిగ్గుసిగ్గుగా పంపించా ఎవరు చెప్పకుండానే. అది ప్రింట్ అయింది. ఓ నాలో రైటర్ ఉన్నాడా అని చెప్పి తెచ్చిపోయి తర్వాత 16 కథల పైన రాశా. అన్ని స్వాతి వారపత్రిక మాసపత్రికలు వచ్చినాయి. అందులో 2 కథలకి బెస్ట్ రైటర్ అవార్డు కూడా వచ్చింది. అట్లా రైటర్గా కూడా నేను వాళ్ళు ధైర్యంగా చెప్పగలను రైటర్ అని. సూపర్ సార్. 150 ఎంట్రీ ఎలా జరిగింది మీకు? 150 ఎంట్రీ ఎలా అంటే నేను రియల్ ఎస్టేట్ని కొంతకాలం తర్వాత ఈ సపరేట్ స్టేట్ అవుతున్న టైంలో ఆపేశానండి. బిజినెస్ ఆపేసా. ఆపేసిన టైంలో నాకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. ప్రజారాజ్యం పార్టీ ఆయన పాలిటిక్స్ని వెళ్ళిన టైంలో ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్కి నేను దగ్గర వెళుతుండేవాడిని. ఈ ఆఫీస్కి నేను దగ్గర వచ్చాడు. వస్తూ నేను నాకు పాలిటిక్స్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పటికీ ఇంట్రెస్ట్ లేదు. చిరంజీవి గారికి ఎలా ఉపయోగపడాలని ఆలోచన చేసి నేను ఒక 20 లైన్స్ పోయిట్రీని కాంగ్రెస్ పార్టీని టీడీపీ పార్టీని అండగడుతూ ప్రజారాజ్యం పార్టీ వస్తేనే బాగుపడతామో అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక 20 లైన్స్ పోయిట్రీ రాసేవాడిని. రాసి 10,000 కాపీలు ప్రింట్ చేయించి ఈ ఆఫీస్లో ఇస్తే టేబుల్ మీద పెడితే రిసెప్షన్ దగ్గర ఇక జనాలు తీసుకుపోయేవాళ్ళం. అట్లా చిన్న బడ్జెట్ తోటి సింగిల్ పర్సన్గా నేను ఆ ప్రయత్నం చేసి పేరు పెట్టకుండా సత్యాగ్రహి అని పేరు పెట్టాను. నా నెంబర్ ఇవ్వలేదు, నా పేరు చెప్పలేదు. అట్లా ఒక 3-4 మంత్స్ పాటు ఎవడి సత్యాగ్రహి అనే గుర్తింపు వచ్చేసా. అంత ఇంటర్ అంత జనాలకి అందరికీ సత్యాగ్రహి గురించి మాట్లాడుతూ బ్రహ్మాండంగా రాస్తున్నాడనే ఫీలింగ్, అది చిరంజీవి గారి టేబుల్ మీదకి వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీదకి వెళ్ళి, అందరు పార్టీలు అందరు కూడా ఈ ఎవడి సత్యాగ్రహి. బట్ దే నోస్ మీ వెల్. చిరంజీవి గారితో పరిచయం లేదు కానీ మీ పేరు మెన్షన్ చేయకుండా సత్యాగ్రహి పేరుతో అలా ఎందుకు అనిపించింది మీకు? ఈ మనిషి తెలిస్తే దాని అందం పోతుంది, దాని గ్లామర్ పోతుంది, అందనంత సేపే అది ఆకర్షణ. అట్లా దూరంగా అసలు ముందు జనాలు ఏమనుకుంటున్నారు అనే సార్, రోజు రోజుకి నేను రాసిన కంటెంట్ ఎంటర్టైన్మెంట్గా ఉండేది, ఇన్ఫర్మేటివ్గా ఉండేది, సో దట్ పీపుల్ యూజ్ టు ఎంజాయ్. అలా బాగా వచ్చిన తర్వాత ఎలక్షన్ టైం దగ్గర వచ్చిన తర్వాత చివరికి గక్కర్లేదు ఈ ప్రచారం అనేది అనుకున్న తర్వాత నేను నా పేరు పెట్టాను. అప్పుడు చాలామందికి తెలిసింది మహేష్ అనేవాడు రాస్తున్నాడు ఇదని. ఫోన్ నెంబర్ ఇచ్చా పార్టీలో పెద్ద ఆయన ఫోన్ చేసి, అయ్యా మహేష్ గారు ఇంతవరకు మీరు అజ్ఞాతవాసిగా ఉండి పర్సనల్గా తెలుసు ఆయనకి, మహేష్ తెలుసు నేను తెలుసు ఆయనకి, నేనే సత్యాగ్రహం తెలియదు, ఒకసారి వస్తారంటే కలిసా, సార్ ఏంటి సార్ ఫోన్ చేశారంటే నేను చేయలేదే మహేష్ అన్నాడు. మరి మీ నెంబర్ కాదా అని కోరితే ఆయన సత్యాగ్రహాన్ని ఫీడ్ చేస్తున్నాడు. మీరా అన్నాడు, నేనే అన్నా. అప్పుడు ఇంకొక రాయకుడు నన్ను తీసుకెళ్లి చిరంజీవి గారు పని చేశారు. సార్ ఈయన సత్యాగ్రహితనే అని. చిరంజీవి గారి టేబుల్ మీద 5-6 దొంతలు ఉన్నాయి. మీరా? మీరు రెగ్యులర్ ఆఫీస్కి వస్తున్నారు కదా, మీరు ఎప్పుడు గదిలో రాలేదేంటి అని అడిగారు ఆయన చిరంజీవి గారు. మీతో నాకు పరేంటి సార్ అన్న అంటే, అప్పుడు ఆయన మీరు ఈ కూడా రాస్తారా అంటే రాస్తానని చెప్పాను. అట్లా పార్టీకి కావాల్సిన కంటెంట్ రాస్తుండేవాడిని నేను. అలా చిరంజీవి గారికి పర్సనల్గా నేను పరిచయం అయిపోయా. ఆ పరిచయం అసలు అట్లా నేను 5-6 ఏళ్ళ పాటు ఆయనతో ట్రావెల్ చేశాను. ఆ పరిచయం తోటి మళ్ళీ ఆయన సినిమా రంగానికి వచ్చినప్పుడు వీళ్ళు అడిగా అన్నయ్య చిన్న అవకాశం ఉండే ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను, మీ పక్కన ఒక స్నాప్ చాలు నాకు అంటే ఆయన జీవితం ఇచ్చారు. ఆయన నిజంగా మొత్తం చేంజ్ అయిపోయింది కదా ఆర్టిస్ట్గా, మీ లైఫ్లో ఒక మార్పు వచ్చింది, సక్సెస్ వచ్చేసింది. అవును, ఇది నేను అప్రయత్నంగా అదృష్టంగా వచ్చిందండి. ఇది నేను అంత గొప్ప వేషం ఆయన ఇస్తారని నేను ఊహించలా. నేను సరదాగా ఆయన పక్కన ఒక సినిమాలో తెర మీద కనిపిస్తాను అనుకున్నాను, అదే అడిగాను ఆయన్ని. బట్ ఆయన ఏ నమ్మకంతో
మరి ఏ ఉద్దేశంతో మరి నాకు అది డివైన్ మూమెంట్స్ని అడిగిన క్షణాలు ఆయన స్ట్రాంగ్గా లేదు ఆ వేష మహేష్ కవాలి అంటే నేను విన్నది ఏంటంటే ఆ టైంలో వినాయక్ గారు కూడా భయపడ్డారు అది ఆ వేషం నాకు ఆఫర్ చేయడానికి ఇది కొత్త వాడిని అదే చిరంజీవి గారు కూడా తెలియదు నేను యాక్ట్ చేస్తున్నానని చేశానని ఏనాడు ఆరేళ్ళ ట్రావెలింగ్లో ఏనాడు చిరంజీవి గారితో నేను మీ పక్కన నటించాను సార్ ఆ సినిమాలో ఈ సినిమాలో యాక్ట్ చేస్తాను సార్ చెప్పలేదు ఏనాడు నెవర్ టోల్డ్ హిమ్ బట్ ఆయన ఎందుకు ఎలా నమ్మారు నన్ను ఆర్టిస్ట్గా నాకు తెలియదు మొత్తానికి ఆఫర్ మీ సచ్ ఏ గ్రేట్ ఫుల్ అది జీవితం అయింది నాకు ఇవాళ తర్వాత స్టార్టింగ్లో కూడా మీరు మంచి ఆ టైంలో లీడ్లో ఉన్న అందరితోనూ చేశారు ఇప్పుడు కూడా వరుసగా అలాగే చేస్తున్నారు బాలయ్య బాబు గారితో చేసిన అఖండ కానివ్వండి ఇప్పుడు వచ్చిన ప్రతి మూవీలోనూ మీకు ఒక పాత్ర ఉంటుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఈ రెండు రోల్స్ పాజిటివ్ నెగిటివ్ రోల్స్ని మెప్పించడంలో అసలు మీకు అది ఎలా సాధ్యమవుతుంది ఈయనరే పాజిటివ్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ రానివ్వట్లేదు మీరు ఆటి అభిమానులకి ఇది ఎలా సాధ్యమైంది సాధ్యం అంటే నాకు తెలిసి నేను గొప్ప కనికట్టు విద్యలే నేర్చుకోలేదు కానీ అండ్ పాత్రలో మనం ప్రవేశిస్తే పాత్ర కనిపిస్తుంది పాత్ర మీద చూసినప్పుడే తర్వాత పాత్రలు నచ్చితేనే నటుడు గురించి మాట్లాడతారు నటుడు బాగున్నాడు చెప్పి చూడరు పాత్ర బాగా చేస్తే ఎవరి నటుడు ఎంక్వైరీకి వెళ్తారు గూగుల్ సెర్చ్ దాకపోతారు సో పాత్ర మీకు నచ్చుతున్నప్పుడే నా గురించి నెక్స్ట్ ఆలోచన వస్తుంది నేను నాటక రంగంలో ఒక మహానుభావుడు గురువు గారు ఎస్కే మిశ్రా గారు ఆయన ఆశస్సులు వల్ల కానివ్వండి చిరంజీవి గారు లాంటి నేను ఈ సందర్భంగా చెప్పాలి ఎవరీ క్షణం కెమెరా ముందు కూర్చున్నప్పుడు అటు మిశ్రా గారిని తలుస్తాను ఇటు చిరంజీవి గారిని తలుచుకుంటాను నేను ప్రేయర్ చేసే మాస్టర్ని తలుచుకుంటాను ఆ తర్వాత నేను నిజంగా చెప్తున్నాను అది వండరే కొన్ని క్షణాల్లో డైలాగ్ ఇంకా రాలేదుగా సార్ రెడీనా అంటే మొహమాటానికి పది మందిలో రెడీ కాలేదంటే అవమానం అని చెప్పాను రెడీ అంటా కానీ బట్ ఐఎమ్ నాట్ రెడీ అట్ దట్ టైం సరే ఇంకో టేక్ తీసుకున్నారు చెప్పలేకపోతే అని ధీమాతో ముందుకెళ్తానా బట్ ఆ క్షణాల్లో ఆ సీన్ ఆ డైలాగ్ చెప్పేసేవాడిని గ్రాస్పింగ్ కాదు అంటే నాకు ఆశ్చర్యం వేసేది నేను నాకు డైలాగ్ రాలా ఆ తర్వాత ఏంటి ఏంటి అని అనుకుంటా ఉన్న క్షణంలో మొదలు పెడితే ఆ క్షణం చెప్పంగానే ఆ ఫ్లో వచ్చేసేది ఆ క్షణం గుర్తురాంది టేకింగ్ గుర్తు వచ్చేసేది పర్ఫెక్ట్ ఓకే అయ్యేది ఓకే అని మరుక్షణం నాకు అనిపించేది ఇందాక రాలేదు సడన్ వచ్చేసింది ఇది ఎవరో చేస్తున్నారు ఐఎమ్ నాట్ నేను కాదు ఇది ఏదో శక్తి బలే మాస్టరా లేకపోతే ప్రేయర్ చేసే గురుగారినా జీవితం ఇచ్చిన చిరంజీవి గారా అని అనుకుంటా కాబట్టి అంటే రెండు పాత్రల్లో మనం రెండు వస్తువుని టచ్ చేస్తే శబ్దం వస్తుంది శబ్దం నేను గొప్ప అనుకుంటుంటగా ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సంబడీ ఎల్స్ శబ్దానికి ఐడెంటిటీ లేదు ఇంకో రెండు చేతులు కలిస్తే వస్తుంది ఈ శబ్దం నా నేను గొప్పతనం కాదు నా గొప్పతనం రెండు చేతులు కలయిక వాళ్ళనుకుంటే నేను అంతే నేను శబ్దం లాంటివాడిని ఒక సౌండ్ ఇంకో రెండు శక్తుల యొక్క మేలు కలయిక వల్ల నాకు పడుతుంది అట్లాగే నేను తెర ముందు ఆ పాత్రలో మీరు చూస్తున్నాయి అంటే ఆ క్యారెక్టర్లో కాస్త లీనమయ్యే నేర్పతనం ఉందేమో తెలియదు కానీ తాగుబోతు క్యారెక్టర్ కూడా అలాగే చేస్తున్నారు మీరు సుమంత ఫాదర్ గా చేశారు తండ్రితో చేశారు కొడుకుతో చేశారు మీరు ఏం చేసినా ఆ సినిమా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ వచ్చేస్తుంది మరి అంటే అది అదృష్టం అండి నేనుంటే హిట్ అవటం కాదు కానీ హిట్ అయ్యే సినిమాలో నేను ఉండగలగటం అనేది నాకు అదృష్టం అది సక్సెస్ఫుల్ సినిమాలో మంచి అవకాశాలు అవటం అదంతా నేను చెప్తున్నా కదా ఓపెన్ గా చెప్పాలి సినిమా యాక్టర్గా ఈ సక్సెస్ లో నాకు కష్టం అయితే లేదు అదృష్టమే చాలా నిండుగా ఉంది ఈ యాక్చువల్గా నేను ఖైదీ నెంబర్ 150 చేసిన కూడా ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ యాక్టింగ్ యాక్టర్ అవ్వాలని కూడా అనుకోవాలా బాటమ్ ఆఫ్ హార్ట్ ఐఎమ్ టెలింగ్ యూ నేను యాక్టర్ అవ్వాలి నిర్ణయం తీసుకోవాలా మళ్ళీ కన్స్ట్రక్షన్ లైన్ రియల్ ఎస్టేట్ వదిలి పెట్టాను కన్స్ట్రక్షన్ లైన్కి వెళ్దామని ఫీలింగ్తో ఉన్నా ఆ టైంలో ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ సుకుమార్ గారి ఆఫీస్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది జనవరిలో 17 జనవరి 2017 జనవరి 12 వచ్చింది మా ఖైదీ నెంబర్ 150 ఫిబ్రవరి 1st వీక్లో సుకుమార్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఆ సుకుమార్ గారికి సినిమా చూడగానే ఆయన షాక్ అయ్యారట ఎవడ ఇన్స్పెక్టరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చేశాడు చిరంజీవి గారి ముందు ఆ తమిళవాడ మలయాళం కూడా అంత పెద్ద హెవీ పర్సనాలిటీ అంత కేర్లెస్గా బిహేవ్ చేశాడు నిజంగా
అది ఎవడరాడు కనుక్కోండి అని చెప్పి రంగస్థలంలో కూడా నన్ను ఇన్స్పెక్టర్గా వాడదామని ఆయన ప్రయత్నం.